श्री लक्ष्मी हॉस्पिटल फॉर वुमेन एंड चिल्ड्रन, जहां मां और बच्चे का एक फैमिली की तरह ख्याल रखा जाता है। नॉर्मल डिलीवरी सिर्फ 15,000 में, ऑपरेशन सिर्फ 30,000 में, एचडी लैप्रोस्कोपिक ट्यूबेक्टोमी सिर्फ 25,000 में, जदीद टेक्नोलॉजी वो इंफ्रास्ट्रक्चर से लैस, मॉड्यूलर ऑपरेशन थिएटर, माहिर गायनेकोलॉजिस्ट डॉक्टर दीपिका एमजी की निगरानी में ऑपरेशन। श्री लक्ष्मी हॉस्पिटल फॉर वुमेन एंड चिल्ड्रन, पिलर नंबर 1555, चैतन्यपुरी, हैदराबाद। अपॉइंटमेंट के लिए कॉल करें 9995378555। अरे भाई ढका रहे क्या? పిలా పోలీస్ స్టేషన్ లో ఒక 238/22 అనే మర్డర్ కేసులో అక్యూజ్ ని పట్టుకోవడం జరిగింది. నిన్న రాత్రి పట్టుకోవడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది. అయితే ఈ కేసు యొక్క బ్రీఫ్ ఫ్యాక్ట్స్ ఏంటంటే, 14వ తారీఖున మాకు కంప్లైంట్ వచ్చింది మెహరాజ్ బేగం అని. వాళ్ళ హస్బెండ్ని వాళ్ళ మేనల్లుడైన మేనకోడల భర్త అయిన మొహమ్మద్ జాబేర్ అండ్ మిగతా వాళ్ళు హత్య చేశారని, ఈ హసన్ నగర్ క్రాస్ రోడ్ దగ్గర గ్రాండ్ హోటల్ దగ్గర ఎదురుగా హత్య చేశారనే ఇన్ఫర్మేషన్ కంప్లైంట్ ఇచ్చారు. అసలు వీళ్ళ అక్యూజ్ ఎవరైతే ఉన్నారో, జాబేర్ ఆర్ మళ్ళీ చనిపోయిన అతను బాబు ఖాన్, ఇద్దరికి పూర్వ పగలు ఉన్నాయి. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ వల్ల, మిగతా వాటి రీజన్స్ వల్ల పూర్వ పగలు ఉండడంతో ఆల్రెడీ ఇద్దరికి శత్రుత్వం ఉంది. అయితే ఈ ఇన్సిడెంట్ జరిగిన రోజు ఈ మేనకోడలు వాళ్ళ హస్బెండ్ ఎవరైతే అక్యూజ్ ఉన్నాడో, హస్బెండ్ అక్యూజ్ని బెదిరించడం జరిగింది. ఇట్లాగని అరెస్ట్ చేస్తే మా మేనమామ చెప్తానని, దాంతో కోపంతో ఈ అక్యూజ్ మిగతా 5 దోస్తులతో కలిసి ఈ మర్డర్ చేయడం జరిగింది. అయితే వీళ్ళ యొక్క బ్రీఫ్ ఫ్యాక్ట్స్ ఏంటంటే, ఈ అక్యూజ్ ఏవన్ ఎవరైతే ఉన్నారో, జాబేర్ మొహమ్మద్ జాబేర్ అలియాస్ జాబేర్ ఎవరైతే ఉన్నారో, అతను పహాడి షరీఫ్ వాస్తవ్య నుండే ఉంటాడు. అతను మిగతా దోస్తులు రాహుల్ రాజ్ అలియాస్ రాఖీ, ఇతను అమరావతి జిల్లా వాస్తవ్యుడు మహారాష్ట్ర ప్రతాప్, మొహమ్మద్ ఉమేర్ ఖాన్, మొహమ్మద్ ఉస్మాన్, మొహమ్మద్ ఇమ్రాన్, మొహమ్మద్ ఖాదర్, వీరంతా పహాడి షరీఫ్ వాస్తవ్యులు. వీరందరి సహాయంతో మర్డర్ చేయడం జరిగింది. ఈ మొహమ్మద్ జాబేర్ రాజేంద్ర నగర్లో ముర్తుజా పెహల్వాన్ అనే గ్యాంగ్లో మెంబర్గా ఉండేవాడు. అయితే 2016లో ఒక ఫైనాన్షియల్ డిఫరెన్సెస్ వల్ల సపరేట్ గ్యాంగ్ పెట్టుకుని ఈ సపరేట్ గ్యాంగ్ మెయింటైన్ చేస్తున్నాడు. అయితే ఈ అక్యూజ్ జాబేర్ అనే అతను 4 మర్డర్ కేసెస్, హైదరాబాద్ సైబరాబాద్ లిమిట్స్లో 4 మర్డర్ కేసెస్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. అట్లానే ఈ బాబు ఖాన్ ఎవడైతే రౌడీషీట్ చనిపోయారో అతనికి రిలేటివ్, బట్ అతనితో కూడా డిస్ప్యూట్స్ ఉన్నాయి. A2 రాహుల్ రాజ్ అలియాస్ రాఖీ అనే అతను ఈ వరుద్ పోలీస్ స్టేషన్ అమరావతి జిల్లా వాస్తవ్యుడు. ఇతని మీద 5 క్రిమినల్ కేసెస్ వరుద్ జిల్లాలో పెండింగ్, వరుద్ పోలీస్ స్టేషన్లో పెండింగ్ ఉన్నాయి. అందులో ఇంపార్టెంట్ కేసు ఒకటి, యోగేష్ గరత్ అనే వైస్ ప్రెసిడెంట్, శివసేన వైస్ ప్రెసిడెంట్, అమరావతి జిల్లా వైస్ ప్రెసిడెంట్ మీద అటెంప్ట్ మర్డర్ చేశాడు. అక్కడ చేసి తప్పించుకుని పారిపోయి వచ్చాడు. ఇతని మీద 5 కేసులు పెండింగ్ ఉన్నాయి. అక్కడ తప్పించుకుని పారిపోయి వస్తే ఇక్కడ ఈ వచ్చి ఇక్కడ షెల్టర్ తీసుకున్నాడు. అతను కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ ఉన్నాడు. అయితే వీళ్ళందరినీ అఫెండ్ చేసి వీళ్ళందరూ పారిపోవడం జరిగింది.
బహదూర్పురా పోలీస్ ఏసీబీ చార్మినార్ ఆధ్వర్యంలో విక్షమ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో బహదూర్పురా పోలీస్ బహదూర్పురా ఇన్స్పెక్టర్ గారు సుధాకర్ గారు డిఐ రాజు గారు తర్వాత ఎస్ఐలు నరసింహారావు గారు తర్వాత స్టాఫ్ మహేష్ కాజా నాగరాజు అరుణ్ ప్రియాంక షెల్టర్ తీసుకున్నాడు అతను కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ ఉన్నాడు అయితే వీళ్ళందరినీ అఫెన్స్ చేసి వీళ్ళందరూ పారిపోవడం జరిగింది బహదూర్పురా పోలీస్ ఏసీబీ చార్మినార్ ఆధ్వర్యంలో విక్షమ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో బహదూర్పురా పోలీస్ బహదూర్పురా ఇన్స్పెక్టర్ గారు సుధాకర్ గారు డిఐ రాజు గారు తర్వాత ఎస్ఐలు నరసింహారావు గారు తర్వాత స్టాఫ్ మహేష్ కాజా నాగరాజు అరుణ్ ప్రియాంక వీళ్ళందరూ కష్టపడి వీళ్ళని పట్టుకోవడం జరిగింది ఆరుగురిని పట్టుకోవడం జరిగింది నిన్న పక్క ఇన్ఫర్మేషన్తో వెళ్ళి పట్టుకోవడం జరిగింది నిన్న సాయంత్రం అయితే వాళ్ళ దగ్గర ఈ నాలుగు కత్తిలు రెండు కంట్రీ మేడ్ పిస్టల్స్ తర్వాత ఆరు తుపాకీ గుండ్లు రెండు నకుల్ పంచెస్ ఆరు మొబైల్ ఫోన్లు కూడా రికవర్ చేయడం జరిగింది వీళ్ళందరి మీద ఇప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది అట్లానే తర్వాత రాత్రో సాడే ఆరు బజే ఆస్పాస్ ఇన్సిడెంట్ తర్వాత అక్యూజ్ పర్సన్స్ మొహమ్మద్ జాబేర్ అలియాస్ జాబేర్ చంద్రయాన్ గుట్టక రాని వాళ్ళ రౌడీ షీటర్ రాజేంద్ర నగర్ పిఎస్ మేం రాహుల్ రాజ్ అలియాస్ రాఖీ ఏ నేటివ్ అమరావతి జిల్లే కా మహారాష్ట్ర స్టేట్ సే ఔర్ మొహమ్మద్ ఉమర్ ఖాన్ ఏ పహాడీ షరీఫ్ కరానే వాళ్ళ మొహమ్మద్ ఉస్మాన్ ఏ పహాడీ షరీఫ్ కరానే వాళ్ళ మొహమ్మద్ ఇమ్రాన్ ఔర్ మొహమ్మద్ కాదర్ బాకీ భీ పహాడీ షరీఫ్ కే రహనే వాళ్ళ ఇన్ లో కా థోడా బహుత్ బ్యాక్గ్రౌండ్ ఆపకో దేతా హూం ఏ అక్యూజ్ ఏవన్ జాబేర్ హై ఏ ఏక్ ముర్తుజా పెహ్లవాన్ గ్యాంగ్ బోల్ కే రాజేంద్ర నగర్ పే ఉస్కే సాత్ కామ్ కర్తే థే बट 2016 में इन लोग का थोड़ा फाइनेंशियल डिस्प्यूट आ गया तो सेपरेट होकर अपना गैंग मेंटेन कर रहा था तो चार मर्डर केसेस हैदराबाद और सगराबाद में चार मर्डर केसेस पे इन्वॉल्व है और ये बाबू खान अक्यूज रॉडी शीटर है उनका रिलेटिव भी था और दूसरा ए टू है राहुल राज अलियास राखी जो है ये वरुद पुलिस स्टेशन अमरावती कराने वाले ये वहाँ पाँच क्रिमिनल केसेस पे इन्वॉल्व है और वहाँ का वाइस प्रेसिडेंट शिवसेना वाइस प्रेसिडेंट योगेश गरात उसके ऊपर अटैक कंट्री मेड पिस्टल से अटैक किया था और वहाँ से भाग के आके यहाँ पे रह रहा था और येवन के गैंग पे रह रहा था इन लोग को अपना इंफॉर्मेशन से पकड़ा था ये इतने दिन जाबिर और बाकी गैंग कोतगुड़म पे इतने दिन शेल्टर पे रह के कल रात को आए थे और हमारे इंफॉर्म कल शाम को आए थे हमारा इंफॉर्मेशन से हम लोग यहाँ पे रेड किया था उसके घर में छः लोग मिला और उसके साथ साथ चार नाइफ चार चाकू दो कंट्री मेड पिस्टल्स छः राउंड और दो नकल पंचेस और छः मोबाइल फोन्स मिला उन लोग से रिकवर किया इन लोग के ऊपर जो वेपन्स जो रिकवरी है उसके करस्पॉन्डिंग केसेस भी बुक कर रहे हैं और ये सारी ऑपरेशन जो है एसीपी चारमीनार विक्रम रेड्डी का निगरानी में हुआ और इसमें सुधाकर इंस्पेक्टर बहादुरपुरा डीआई राजू एसआई नरसिम्हराव और टीसी महेश काजा नागराजू अरुण और प्रियंका बहुत मेहनत करके इन लोग को अक्यूज को पकड़ा इन लोग को सभी को हमारे पुलिस हैदराबाद सिटी पुलिस के साइड से कंग्रेचुलेट कर रहा हूँ और ये मीडिया की तरफ से मीडिया की हमारे मीडिया दोस्तों से ये गुजारिश कर रहे हैं जब भी कोई क्रिमिनल एलिमेंट आपके नज़र पे आए और कोई बाहर से रहने वाला यहाँ पे आए तो प्लीज़ तुरंत का तुरंत लोकल पुलिस स्टेशन पे इन्फॉर्म किया जाएगा तो हम आज एक क्राइम नंबर 238/22 जो एक मर्डर केस हुआ था 14 सितंबर को या बहादुरपुरा क्रॉस रोड हजर नगर क्रॉस रोड पे उसका जो अक्यूज है आज उनको कल रात को पकड़ा था और आज भी कोर्ट में पेश कर रहे हैं ये कंप्लेंट का है ब्रीफ है महराज बेगम ने कंप्लेंट दिया उनका पति को उनका बांजी दामाद जो है जावेद ने मर्डर किया उसमें ब्रीफ फैक्ट्स ऑफ द केस पे जाएंगे तो एक्चुअली इशू क्या है उनका बांजी और बांजी का शादी हुआ 2014 पे हुआ था उसके बाद उनका बांजी दामाद और उनका जो कंप्लेंट का पति है उसका नाम बाबू खान है उनके दोनों के बीच में कुछ फाइनेंशियल डिस्प्यूट चल रहा था और जिस दिन ये इंसिडेंट हुआ था उस दिन उनका बांजी जो जरीना बेगम है उन्हें उनका पति के साथ झगड़ा हुआ था तो वो झगड़ा में बोला कि तुम मेरे को हरास कर रहे हो तो मेरा जो अंकल है बाबू खान को इन्फॉर्म करूँगा तो उस ग्रज पे ये अक्यूज जो है
मोहम्मद जाबिर, हम लोग उनके ऊपर इंक्वायर करके जो एक्शन जो करस्पॉन्डिंग एक्शन भी लिया जाए। सर ये राहुल राज जो है अमरावती केसेस में रिमांड हुआ था या ना अपकंडिंग? अपकंडिंग अपकंडिंग सर। ये जाबिर हैदराबाद में रहते हैं? जाबिर हैदराबाद में रहते हैं, ये साइबराबाद राजेंद्र लिमिट पे रहते हैं, वो वहाँ का रोडी शूटर है। अभी उनका वाइफ यहाँ पे चंद्रयान गुट्टा पे रहे। सर्वेलेंस कैसे लोग करना इधर उन लोग पर? सर्वेलेंस एंटी सोशल एलिमेंट हर जगह पुलिस करना है, ये वो राजेंद्र नगर या साइबराबाद हैदराबाद नहीं, सबका रिस्पॉन्सिबिलिटी सब करना है। सर ये मर्डर का मेन मोटिव क्या है और क्या कुछ रिवेंज है क्या इसका मर्डर में? वही बोला था ना, मेन मोटिव ये था कि पहले से दोनों के बीच में थोड़ा फाइनेंशियल डिस्टर्बेंस है और साथ साथ जैसे कि उनका जैसे कंप्लेनेंट या डिसीज का बांजी और जो दोनों के बीच में झगड़ा हुआ था, तो झगड़ा पे इसने ग्रज बेयर करके जो अक्यूज को मार दिया। इसके अंदर एक बार मालूम हुई थी सर, इससे पहले एक मर्डर हुआ था असद मर्डर केस में, उनके मर्डर केस में जो है तो वही सब पहले पुराना ये एनविटी है, वही तो बोल रहे हैं। ये A2 से निकला, A2 का पोजीशन से निकला। मर्डर वाला नहीं है ये, उन लोग का घर से उनके बंदे से रिचुअल किया था। अमरावती में राजू कोई फायरिंग केस में वही तो बोले ना, फायरिंग पे जो वाइस प्रेसिडेंट वहाँ का शिवसेना वाइस प्रेसिडेंट उसमें फायरिंग किया था और उसका उसके बाद वहाँ से अपकॉन्डिंग करती यार।